విల్లు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీగా విద్యార్థులు వచ్చి ధర్నా నిర్వహించారు. జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు రాము మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లను ఎస్ఎఫ్ఐ ముట్టడించే భాగంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో గల డిగ్రీ కళాశాలలకు ఎటువంటి సొంత భవనాలు లేకపోవడం శోచనీయమని, అదేవిధంగా హాస్టల్లో ఉన్న విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడం, విద్యార్థుల మెస్ ఛార్జ్ పెంచాలని డిమాండ్ చేశారు. నా పేరు రాము, ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షుడిని. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయడం జరుగుతుంది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు లేకపోవడం వల్ల డిగ్రీ కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గిరిజన యూనివర్సిటీకి సొంత నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించకపోవడం వల్ల ఈరోజు ఇంకో దగ్గర తరగతులు నిర్వహించడం జరుగుతోంది. మెడికల్ కాలేజీ పనులు ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఆ పనులను ఆపేసింది. కాబట్టి అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి తెలంగాణ ప్రభుత్వం మెస్ ఛార్జీలు ఈ మధ్య కాలంలో పెంచింది. ఈ రాష్ట్రంలో కూడా విపరీతంగా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి పెరిగిపోయినటువంటి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, మెస్ ఛార్జీలతో పాటుగా సంక్షేమ హాస్టల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల హాస్టల్ విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. నిన్ననే ఇక్కడ ఉన్నటువంటి ఒక హాస్టల్ విద్యార్థి చనిపోవడం జరిగింది. కాబట్టి హాస్టల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించాలని, పక్కన ఉన్న విద్యార్థిని వసతితో పాటుగా చదువుతో